హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇది ఇంట్లో ఉన్న వాటితోటే చాలా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మరి చూసేద్దాం ఇదేంటి, దీని కథ కమామిషి ఏంటో చూసేద్దాం మరి. చలో, ఓకే. సో ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిగిలిన అన్నం అనమాట. సో మనం రైస్ మిగిలిపోతే ఏం చేస్తాము, నార్మల్గా అయితే ఫ్రైడ్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ చేసుకుంటాము. సో ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు అన్నం మిగిలిపోతే కనుక ఈ స్నాక్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కొలతలు ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక కప్ రైస్ మిగిలిందంటే కనుక అందులో హాఫ్ కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆ స్టీల్ గిన్నె చూపించాను కదా, సో దాంతో రైస్ ఉండింది. సో అందుకని నేను అందులో సగం వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకున్నాను. అదే కరాచీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా మనము, అదనమాట. సో రెండు బాగా చేతితోటే మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్సర్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, చేతితోనే బాగా దగ్గర పిండిలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఉల్లిపాయలు, ఐ మీన్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం అల్లం ముక్క అనమాట. సో అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా నేను అన్నీ ఒకటేసారి చాపర్లో వేసేసాను అనమాట. సో ఎలాగో అన్నీ బాగానే మిక్స్ చేసేస్తాం కాబట్టి, సో నేను అన్నీ కలిపి చాపర్లో వేసేసుకుని చిన్న చిన్నగా అలా ముక్కల్లా చేసుకున్నాను. సో అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను అనమాట. సో ఈ కారం వచ్చేసి ఏమంటే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, సో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి సాల్ట్, సాల్ట్ కూడా మీ రుచికి సరిపడట్టుగా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మరి ఇక్కడ మిక్స్ అవ్వగలేదంటే కనుక మరి ఒక సైడు ఉప్పు కారం బాగా ఉంటుంది, ఒక సైడ్ చప్పగా ఉంటుంది అన్నమాట. సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం ముక్కలు వేసాను కాబట్టి నేను అది వేయలేదు. సో మీ ఇష్టం, మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అనమాట, అది ఆప్షనల్. ఓకేనా? సో అలాగే ఫైనల్గా లాస్ట్లో కొంచెం 1/2 లెమన్ అనమాట, లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను నేను. సో మీ ఇష్టం అండి, అది కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ నేను కొంచెం లెమన్ అట్లా పిండేసి అది కూడా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మిక్స్ చేయడం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి పిండి అంతా కూడా మంచిగా రావాలి కాబట్టి. సో లాస్ట్లో కొద్దిగా వాటర్ పోసుకొని సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వడపిండి, అదే వడలు వేసుకోవడానికి ఎట్లా ఉంటుందో తెలుసు కదా, సో అలా. మరి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి, మళ్ళీ జారుగా అయిపోతుంది. సో అందుకోసం అనేసి ఇట్లా క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకేనా? సో 1 సైడ్ వచ్చేసి ఇక్కడ నేను ఆయిల్ వేడి చేశానండి, స్టవ్ మీద పెట్టేశాను. సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక్కడ మనం వడలు ఎట్లా ఒత్తుకోవాలో చూడదురు కానీ. ఓకేనా? తెలుసు కదండి, మనం చేతితోటి 1 సైడ్ చేతితో పెట్టుకొని చేతిలో పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నట్టుగా అట్లా చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమంటే, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి, లేకపోతే పైన వేగిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇట్లా ఒక్కొక్కటి కూడా వడలు మంచిగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవడం అంతేనండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇట్లా 1 సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్లోగా అది మనకి పైకి తేలుతుంది కదా, సో అప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ తక్కువ ఆయిల్ వేస్తే కనుక చెప్తున్నాను. సో ఇట్లా ఫ్రై చేసేసుకున్నాక ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడం అంతేనండి. సో ఈ వడలకి కాంబినేషన్ వచ్చేసి మనకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా మీకు అన్నం మిగిలిపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి, ఎంతోసేపు కూడా పట్టదు. ఓకేనా? సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.